ஸ்ரீ வெங்கடேஷாய ஸ்ரீநிவாசாய கோவிந்தாய நமோ நமஹ. நமோ மஹத்வ்யோ ரிஷிப்யோ குருப்யோ நமஹ. சனாதன தர்மம்லோ சக்தி ஆராதன அனே சாலா பிரதானங்க கனபடுத்துட்டுது. ముఖ్యంగా శాక్తేయం అని ఒక విభాగం మనకు ఉన్నప్పటికీ కూడా శైవ వైష్ణవాల్లో కూడా శక్తికి ప్రాధాన్యం కనబడుతుంది. వైష్ణవులు విష్ణువుని ఎంత ఆరాధిస్తారో లక్ష్మీదేవిని కూడా అంత ఆరాధించడం కనబడుతున్నది. రామకృష్ణులను ఆరాధించడం కూడా ఉన్నప్పుడు సీతా రుక్మిణీ దేవతలను కూడా ఆరాధన చేస్తున్నాం. అందుకే దేవేరులుగా అమ్మవారిని ఆరాధించడం వైష్ణవ సంప్రదాయంలో కనబడుతుంది. అలాగే శైవ సంప్రదాయంలో కూడా శివుడు అంటే తప్పకుండా పార్వతీదేవిని మరి ఆరాధన చేస్తున్నాం. ఇక శాక్తేయ సంప్రదాయంలోకి వచ్చినప్పటికల్లా శక్తితో పాటు శక్తి యొక్క పతి అయినటువంటి పరమేశ్వరుని కూడా ఆరాధించడం అక్కడ కనబడుతున్నది. అందుకు శైవంలోనూ వైష్ణవంలోనూ శాక్తీయంలో కూడా దంపతి భావంగా భగవంతుని ఆరాధన చేస్తూ ఉంటారు. అయితే ఇందులో శక్తి ప్రాధాన్యం ప్రధానంగా కనబడుతుంటుంది. ఇది గమనించుకుని శక్తిని ఏ విధంగా ఆరాధించాలో మన గ్రంథముల్లో చెప్తున్న అంశాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. శక్తిని దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, లలిత ఇత్యాది రూపాలతో మనం ఆరాధన చేస్తున్నాం. వీటిని పూర్ణ రూపములు అని అంటారు. ఇక్కడ అంటే పరిపూర్ణమైన ఉపాసనా స్వరూపాలుగా లక్ష్మి, రాధ, గాయత్రి, సరస్వతి, దుర్గా ఇవి విడివిడిగా ఎవరిని ఆరాధించినా అది పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మమును ఉపాసించినట్లే. అందులో ఒకరిని ఆరాధించినప్పుడు మిగిలిన వారందరూ అందులో ఉన్నారని తెలుసుకోవాలి. ఉదాహరణ లక్ష్మిని ఆరాధించాం మనం, ఆ లక్ష్మిలోనే సరస్వతి, దుర్గా, గాయత్రి ఇత్యాది రూపములు ఉన్నాయి అని తెలుసుకోవాలి. అదేవిధంగా దుర్గా అనగానే ఆ తల్లే లక్ష్మి, సరస్వతి అనే భావన కలిగి ఉండాలి. కనుక వీరందరూ విడివిడి కాకుండా ఏ ఒక్కరిని ఆరాధించినా అందులో మిగిలిన వారందరూ ఉన్నారని తెలుసుకోవాలి. అంటే అన్ని అయిన శక్తే ఈ రూపంతో ఉందని స్పృహ ఉండాలి. వీటిని పూర్ణ రూపములు ఉంటారు. ఇవి కాకుండా అంశరూపాలను కొన్ని చెప్తుంటారు. అంశరూపాలంటే వారు ఆయా కాలాల్లో కొన్ని అంశాలతో వస్తుంటారు. గంగ, తులసి, మానస ఇత్యాదులన్నీ అంశరూపాలు అని వర్ణించింది దేవి భాగవతం. అదేవిధంగా అంశాంశ రూపాలు, కళారూపాలు అని వచ్చేటప్పటికల్లా ఈ కళారూపాలు అంశరూపాలే గ్రామదేవతలు, కులదేవతలు, ఇత్యాది దేవతల రూపంగా చెప్తున్నారు. అందుకే మానవులైనటువంటి వాళ్ళు వాళ్ళు ఎంత ఉపాసకులైనప్పటికి కూడా వాళ్ళు ఉపాస దైవాలు వాళ్ళకు ఉన్నప్పటికి కూడా కులదేవతల్ని, గ్రామదేవతల్ని విస్మరించరాదు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఒకవేళ వేదాంతాధ్యయనం మొదలైనవి చేసినప్పటికి కూడా గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఒక గ్రామంలోనో నగరంలోనో జీవిస్తున్నప్పుడు వారికి బాధ్యత ఉంటుంది. గృహస్థాశ్రమంలో ఉన్నారు గనక తమ ఇంటి దేవతని, కులదేవతని ఆరాధించాలి. ఒక గ్రామంలోనో నగరంలోనో ఉన్నారు గనక ఆ గ్రామానికి, నగరానికి సంబంధించిన దేవతను ఆరాధించాలి. వీరు లలిత, లక్ష్మి మొదలైనటువంటి పరిపూర్ణ దేవతా స్వరూపాలు అని చెప్పకపోయినా వారి అంశరూపాలు గనక వీరి ఆరాధన చేసి తీరాలి అని చెప్తున్నారు. ఇవి ఎందుకు అంటే గ్రామక్షేమం కోసం, నగరక్షేమం కోసం కూడా చాలా అవసరము. ఆ కారణం చేతనే కొన్ని మహమ్మారులు మొదలైనవి ఉన్నప్పుడు గ్రామదేవతల ఆరాధనలే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ తల్లి ప్రేమ ఆ గ్రామదేవతల్లో కనబడుతుంది. ఏ తల్లి యొక్క ప్రేమ? జగత్తుని సృష్టించి స్థితి చేసి లయం చేసే జగన్మాత యొక్క ప్రేమ గ్రామదేవతల రూపంలో వ్యక్తమవుతుంది. అందుకే ఎప్పుడు కూడా గ్రామదేవతల్ని, కులదేవతల్ని కూడాను నిర్లక్ష్యపరచరాదు అనేటువంటిది శాస్త్రములన్నీ మనం నిర్దేశిస్తున్నటువంటి విషయం. పైగా ఈ గ్రామదేవతలు అనేది అత్యంత సామాన్యులు కూడా ఆరాధించుకున్న అమ్మవారి రూపం. ఇది తెలుసుకోవాలి. ఏ అమ్మవారు రాజరాజేశ్వరి, దుర్గా, లక్ష్మీ, సరస్వతి చెప్పబడుతున్నదో ఆ తల్లి సామాన్యులు కూడా ఆరాధించుకునే అంకాలమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ ఇత్యాది రూపాలతో పూజింపబడుతూ ఉంటుంది. ఇలాంటి గ్రామదేవతల ఆరాధన భారతదేశంలో ఆసేతు సీతాచలంలో మనకు కనబడుతుంటాయి. విశేషించి కొన్ని మాసములు వాటికంటూ కేటాయింపబడిన కొన్నిటువంటి ఋతువులు ఇవన్నీ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆ గ్రామదేవతలకంటూ పర్వాలకు కొన్ని కాలాలు ఉంటాయి. అంటే ఆ గ్రామదేవత ఆవిర్భవించిన కాలము, ఆ ఊర్లో ఏదో ముఖ్యమైన అంశం జరిగిన కాలము పెట్టుకుని అప్పుడు పండుగలు చేస్తుంటారు. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి. అయితే విశేషించి గ్రామదేవతల ఆరాధన అంతటికి ఒక మాసం చెప్పుకోవాలి అంటే ఆషాఢ మాసాన్ని చాలా ప్రధానంగా చెప్పడం జరుగుతున్నది. అందుకే ఆషాఢ మాసంలో ఈ గ్రామదేవతలను ఆరాధించడం అనేది జరిగినట్లయితే ఈ మహమ్మారులు, ఇతరాత్ర వచ్చేటువంటి అంటురోగాలు మొదలైనవన్నీ పోతాయని చెప్తున్నారు. అందుకే ప్రస్తుత కాలంలో ప్రతి వారు కూడా వారి వారి గ్రామదేవతలకే లోటు లేకుండా ఉండేలాగా ఆరాధనలు చేయవలసినదే. అదేవిధంగా పరాశక్తిని ఆరాధించాలి. ఇవన్నీ కలిపి పరాశక్తి ఆరాధన పెంచుకుంటాయి అని దేవీ భాగవతంలో వ్యాసభగవానుడు తెలియజేశాడు. ఆ వ్యాసవాక్యానికి నమస్కరిస్తూ స్వస్తి.